అందర్తను కూడా నా హృదయపూర్వకమైన విజ్ఞప్తి. సబ్ స్టేషన్ కూడా అన్నారు, సబ్ స్టేషన్ ఆల్రెడీ అయిపోయింది, చేసుకున్నాము. నా రిక్వెస్ట్ మీ అందరితోని కలెక్టర్ ఒక రిక్వెస్ట్, గ్రామంలో ఏమన్నా జాగా మిగిలితే, గవర్నమెంట్ జాగా మిగిలితే నా విజ్ఞప్తి మీ అందరితో కూడా ఊరందరికీ కలిపి కూడా ఒక మంచి సమావేశ ప్రాంగణం ఉంటే బాగుంటుంది. అది కూడా చేసుకుందాం. చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునేది ఉన్నా షెడ్ లేదా ప్రగతి భవన్ కట్టిరా, కిచెన్ షెడ్ కావాలి, ఉన్న కామన్ దానికి ఒక కిచెన్ షెడ్ కావాలంటే ఆల్రెడీ కట్టిండ్రు గ్రామం మొత్తానికి కలిపి, అది కూడా కావాలని అడుగుతా ఉన్నారు. దాంతోపాటు కొంతమంది దళిత సోదరులు కలిసి అన్న మాకు దళిత బంధు కావాలని అడిగారు. మీకు ఒక విషయం చెప్పాలి నేను, మనకు గతంలో 100 యూనిట్లు మంజూరైనాయి. ఆ 100 యూనిట్లు వస్తే ఏం చేసినామంటే చిన్న చిన్న ఊళ్ళకు పెట్టినాం. ఇవాళ నేను గండ్లచ్చి పెట్టబోతున్నా. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే ఇదేదో పంచిపెట్టే కార్యక్రమం అనుకుంటాను. పంచిపెట్టే కార్యక్రమం కాదు, దళితుల్లో కూడా ఉన్న పేదరికాన్ని దూరం చేస్తాను. ఎట్లయితే యాదవుల కోసం గొర్రెలిచ్చే కార్యక్రమం చేసుకున్నామో, మత్స్యకారుల కోసం చేపల కార్యక్రమం చేసుకున్నామో, ఇంకా ఇతర కమ్యూనిటీల కోసం ఇతర కార్యక్రమాలు చేసుకుంటున్నామో, అట్లే ఒక మంచి కార్యక్రమం కింద పెట్టుకున్నాం. ఇలా గండిలచ్చపేటలో ఒక 2 కుటుంబాలు కలిసి వాళ్ళు ఇదివరకు కూలీలుగా పనిచేసిన వాళ్ళు ఇలా పౌల్ట్రీ ఫామ్ పెట్టుకున్నారు, చిన్న పౌల్ట్రీ ఫామ్ పెట్టుకున్నారు. అట్లా ఒక్కొక్కరుగా కుటుంబంగా పేదరికంలోకి వెళ్ళి బయటపడేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మొదలు 100 మంజూరు చేసుకున్నాం, ఇప్పుడు మళ్ళొక 1100 వస్తున్నాయి. అందులో కొన్ని చీరల వంచలు కూడా తప్పకుండా పెట్టుకుందాం. కాకపోతే నేను విజ్ఞప్తి ఏంటంటే ఇలా పార్టీలు రాజకీయాలు కాదు, నిజంగా పేదరికంలా బీదరికంలో ఉన్నవాళ్ళు ఎవరు అందులో వాళ్ళని దేవులాడు, అందులో ఏ పార్టీలైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, అందులో వాళ్ళని బయటేసే ప్రయత్నం చేద్దాం, సిన్సియర్గా చేద్దాం. చేసి పూర్తి స్థాయిలో అందులో కొంతమందికి ఇచ్చుకుందాం, ఎందుకంటే అందరికి ఒకటే రావు కాబట్టి కొంతమందికి ఇచ్చి వాళ్ళ ద్వారా ఒక ప్రయోగాత్మకంగా చేసినాక మిగతా వాళ్ళ కూడా వచ్చినట్టు చేద్దాం. కొంతమంది పెద్ద మనుషులు కలిసి 18 ఏళ్ళు నిండినా మాకు రాలేదన్నారు. వాళ్ళందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, అక్కడ ఒక అమ్మ ఉన్నది, ఆమె కూడా చెప్పింది నాకు, దయచేసి రేపు మన సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మీరు కొంతమంది పెద్ద మనుషులు, సత్యనారాయణ రెడ్డి, ఇంకా ఇతర పెద్ద మనుషులందరూ కలిసి, కొండలు మీరందరూ కలిసి రేపు కలెక్టర్ గారి దగ్గరికి మధ్యాహ్నం తర్వాత తీసుకుపోండి. వాళ్ళందరికీ కూడా అదనంగా కొంత డబ్బులు అయితే అవి ఇప్పించే బాధ్యత నాది. దాంతోపాటు ఇండ్లు కూడా గృహలక్ష్మి కార్యక్రమం స్టార్ట్ అవుతున్నది. ఆ గృహలక్ష్మి కార్యక్రమం కింద ఎవరికన్నా ప్లాట్ ఉండి, జాగా ఉండి, ఇల్లు లేని వాళ్ళు ఎవరన్నా మిగిలి ఉంటే వాళ్ళకు కూడా 3 లక్షల రూపాయల చొప్పున ఇప్పించే బాధ్యత నాది. ఎవ్వరు కూడా అనుమాన పడకండి, తప్పకుండా మిగిలిపోయిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన స్థిరాస్తి, అయితే ప్లాటో లేకపోతే ఖచ్చితంగా మీకు ఒక ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. గ్రామంలో ఎవరైనా సరే 2532 మంది ఉన్నారు, అంటే దగ్గర ఒక 8850 దాకా ఇండ్లు ఉంటుండొచ్చు, ఖచ్చితంగా 750 ఇండ్లు ఉన్నాయి. ఎవరన్నా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే, ఇల్లు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా తప్పకుండా ఇచ్చే బాధ్యత నాది. ఈ విషయంలో అనుమానం పెట్టుకోవద్దని చెప్పి కూడా కోరుతూ మళ్ళీ మీ అందరినీ కోరేది ఏంటంటే, ఇప్పుడు మీ ఊరు ఎంత మంచిగా అయిందంటే బయటికి పోయిన వాళ్ళందరూ వాపసు వస్తామంటూ ఇంకా బాగా చేసుకోండి. చెట్లు మంచిగా పెట్టింది చాలా సంతోషం, పిల్లలకు పక్కనే ఉన్న అక్వాహబ్లో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. 18 ఏళ్ళు నిండి కూడా ఎవరికైనా ప్యాకేజ్ రాకపోతే వాళ్ళకు కూడా ఇప్పించే బాధ్యత నాది. ఎవరన్నా మిగిలిపోయిన వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. దయచేసి నమ్మకం పెట్టండి, 90-95% పని అయ్యింది, 90-95% మందికి న్యాయం జరిగింది.